నమస్కారం మిత్రులారా హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం ఈరోజున మనం ఒక స్థాపేద ఆయాది గణన ద్వారా ఒక ప్లాన్ ఆశించేటటువంటి వ్యక్తులకు నేను ఒక డిజైన్ ఏ రకంగా ప్రొవైడ్ చేస్తాను ఒక శూన్యంలోంచి త్రీ డైమెన్షనల్గా వారి యొక్క స్పేసెస్ని ఏ రకమైన అనుభూతి కలిగించేటట్టు నేను ఇచ్చేటటువంటి డిజైన్ ఉంటుంది అనే దాన్ని మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను ఇది యాక్చువల్గా ఈ యొక్క ధర్మాన్ని నేను పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తానని చెప్పి విశ్వసించినటువంటి ఒక శ్రీకాకుళంలోని ఒక ఫ్యామిలీకి యొక్క డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది సో వారి యొక్క అభిష్టాలు అభిరుచులు ఈ యొక్క ధర్మం ప్రకారం పారు తప్పకుండా ఏ రకంగా బ్యాలెన్స్ చేశాము ఈ యొక్క ప్రయాణం స్టార్టింగ్ నుంచి ఏ రకంగా జరిగింది అంటే ఒక డిజైన్ చేసేటప్పుడు ఉండేటటువంటి ఆ యొక్క ఫేజెస్ అంటాం ఏ రకంగా ఉంది అనేది చెప్పడం జరుగుతుంది మిత్రులారా ఇది యాక్చువల్గా ముప్పై ఇంటూ యాభై అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి ఒక ప్లాట్ అన్నమాట ఈ యొక్క ప్లాట్లో ఆల్రెడీ బై రోడ్స్ ప్రకారం తీసుకునేటప్పుడు పదకొండు డిగ్రీలు పూర్తిగా ఈశాన్యానికి తిరిగిపోయి ఉంటుంది అంటే మనం ఇల్లు కట్టుకుంటే లెవెన్ డిగ్రీస్ ఈశాన్యాన్ని చూస్తున్నట్టు ఉంటుందన్నమాట కానీ మన ధర్మం ఏం చెప్పింది మనకి ట్రూ డైరెక్షన్స్కి ట్రూ నార్త్కి ఏదో ఒక డైరెక్షన్కి సరిపెట్టి కట్టుకోవాలని చెప్పి చెప్పింది సో ఆ రకంగా మనం ఆ యొక్క ప్లాట్ని మనమేం సరిచేయలేము కాబట్టి మనం కట్టుకునేటటువంటి కన్స్ట్రక్షన్ని ఆయాది గణం వేసిన తర్వాత ఆ ఇండ్లు మొత్తము ప్యూర్గా ఈస ఈసప్రాచికి తిరిగేటట్టు డిజైన్ చూపెట్టడం అనేది జరిగింది ఇది ఒక టూ బెడ్రూమ్ హౌస్ లాగా డిజైన్ చేశాము చక్కని పూజా గది ఒక లివింగ్ రూమ్ డైనింగ్ బయట పక్కన స్టైర్స్ నార్త్లో వచ్చేటట్టు అక్కడ ఉన్నటువంటి అవైలబిలిటీ అయినటువంటి ను బట్టి ఈ యొక్క డిజైన్ అనేది చేయడం జరిగింది మిత్రులారా సిస్ ద ఎంట్రీ ఆఫ్ ద హౌస్ అదే రకంగా దీనికి దో ఉత్తరం ఫేసింగ్ రోడ్డు ఉన్నా సరే మా యొక్క డిజైన్ సౌలభ్యత దృష్ట్యా మేము దీన్ని ఈస్ట్ ఫేసింగ్ కింద తీసుకోవడం అనేది జరిగింది అదే రకంగా నార్త్ పక్కన మనకి ఈ యొక్క అనేది వేయడం జరిగింది ఏ ఏమాత్రము భంగపరచకుండా ఈ యొక్క మెట్లను మనం డిజైన్ జరిగింది చూడండి లైన్స్ ఇంటి మధ్య భాగంలో మెట్లు ఎక్కడ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకొని అదే రకంగా ఇంటికి మెట్లకి అంటకుండా ఒక ధర్మం ప్రకారం డిరైవ్ చేసినటువంటి కొంత స్పేస్ ఇవ్వడం ద్వారా ఇంటిని మెట్లని ఇక్కడ వేరు చేయడం అనేది జరిగిందండి ఈ రకంగా ఇంటిలో కూడా ఏ రకంగా అయితే ఇంట్లోపలికి ఎంట్రీ జరగాలనేది మనం ఈ రకంగా ఒక ఫోర్త్ మార్డ్యుల్లో నుంచి డిజైన్ ఇచ్చడం అనేది జరిగింది ఇది ఇంటి యొక్క ఒక టాప్ మిత్రుల ఇంటి లోపలికి ఎంటర్ అవగానే చక్కని హాలు లివింగ్ రూము యొక్క టీవీ ఈ యొక్క రూమ్ పూజారూమ్ యాక్సెసింగ్ కానీ అదే రకంగా నైరుతీల బెడ్రూమ్ కానీ ఎక్స్టెన్షన్లో వచ్చినటువంటి ప్లేస్లో మనం ఎక్స్టెన్షన్ తీసుకోవడం ద్వారా ఒక టాయిలెట్ అదే రకంగా గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు ఎడిషనల్గా బయట నుంచి వాడుకునే విధంగా ఒక టాయిలెట్ అదే ఇంటికి ఎదురుగా యొక్క బ్యాక్డోర్ అలాగే సూత్రాలయన్స్ గౌరవిస్తూ యొక్క కిటికీలు అదే రకంగా వాయుం గదిలో ఒక బెడ్డు రెండు పక్కల వెంటిలేషను ఈ యొక్క కబోర్డ్స్ అదే రకంగా కిచెన్కి వచ్చినప్పుడు ఈ రకంగా కిచెన్లో ఒక అటక లాంటిది ఏర్పాటు చేస్తూ ఆగ్నేయంలో అంతరిక్ష పాదం దగ్గర ఎక్కడ పూర్తి చేయాలో ఆ రకంగా చేస్తూ ఎలక్ట్రిక్ యుటెన్సిల్స్ అనేవి ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలి అనేవి ఒక మార్గదర్శకం చూపెడుతూ ఈ యొక్క డిజైన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది మిత్రుల యాక్చువల్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇల్లు కట్టుకోవాలి అనుకునేటప్పుడు మనం ఒక టూ డైమెన్షనల్గా ఎంత చక్కగా మనం కొలతలు ఇచ్చినా సరే రియల్గా గా ఇల్లు ఏ రకంగా ఉంటుందనే అనుభూతి ఆ యొక్క డిజైనర్ తప్పితే ఆ యొక్క కస్టమర్ అనేవాళ్ళు తీసుకోలేరు అందువల్ల నేను ఈ యొక్క ధర్మం ప్రకారం ఏదో టూ డైమెన్షన్ మీద ఇచ్చిన కానీ కొంత టైం చాలా టైం కేటాయిస్తారు కొన్ని నెంబర్ ఆఫ్ డేస్ అనేది నెంబర్ ఆఫ్ అవర్స్ అనేది మనం యొక్క డిజైన్ మీద కూర్చుంటూ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ నిజంగా నా ఇల్లు కట్టుకుంటే నా ఇల్లు ఈ రకంగా ఉంటుంది నా ఇంట్లో నా ఇంటర్నల్ స్పేసెస్ ఈ రకంగా ఉంటుంది నా యొక్క బెడ్రూమ్ కొలతలు ఈ రకంగా ఉంటుంది నా ఎంట్రీ ఈ రకంగా ఉంటుంది నా లివింగ్ రూమ్ ఈ రకంగా ఉంటుంది నా యొక్క బెడ్వో రెంటేషన్ ఇలాగ ఉంటుంది టాయిలెట్స్ ఉంటే ఈ రకంగా ఉంటుంది ఒక టాయిలెట్స్ ఉంటే ఆ టాయిలెట్స్లోని ఆ యొక్క కమోడ్ ఏ రకంగా ఉండాలి ఇలా ఎవ్రీథింగ్ ప్రతిదీ ఒక ఇంచు కూడా పారు తప్పకుండా ఈ యొక్క డిజైన్ అనేది ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు కలిగే ప్రయోజనాలు ఏంటంటే ఫస్ట్ థింగ్ వేస్టేజ్ అనేది ఎక్కడా ఉండదు ఏది ఎక్కడ పెట్టాలో ముందే క్లారిటీ ఉండడం వల్ల కన్స్ట్రక్షన్ ఫేజెస్లో మనం కొత్తగా ఆలోచన అనేది ఉండదండి రెండోది ఈ రకంగా డిజైన్ ఇవ్వడం వల్ల మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరూ భార్యాభర్తనే కాకుండా యుక్త వయసులో వచ్చిన పిల్లలు కూడా డిజైన్ పేజెస్లో వారి యొక్క అభిప్రాయాలు చెప్పుకుంటూ ఆ యొక్క స్పేసెస్ ఈ రకంగా ఉంటుంది అనేది ఒక అనుభూతి చెందుతా సాలిడ్గా ట్రైడ్ అయినట్టు మన నీ లోపల ఏదైతే ముద్రించుకున్నావో ఆ యొక్క డిజైన్ని నువ్వు ప్రకృతికి మనం పంపిస్తావు అండి వేవ్స్ పంపిస్తా ప్రకృతి కూడా తధాస్తు అంటుంది అంటే ఒక కన్ఫ్యూజన్ ఏం లేదు మనం కట్టుకునేటటువంటి ఇంటిలో నాకు ఏ కన్ఫ్యూజన్ లేదు భగవంతుడా నాకు ఇది మేనిఫెస్టేషన్ చేసే శక్తి నాకు ధన రూపంలో కానీ కార్యాచరణ రూపంలో కానీ నాకు ఆ శక్తి ప్రదర్శించడం మనం కోరుకున్నప్పుడు ప్రకృతి కూడా తదాస్తు అనడానికి ఒక రూల్ ఉంది ఏంటంటే నీ కోరిక చాలా క్లియర్గా ఉండాలి కన్ఫ్యూజన్స్ ఉండకూడదు ఈ రకంగా డిజైన్ చేసి ఇవ్వడం వల్ల మీరు అనుభూతి చెందడమే కాకుండా కన్ఫ్యూజన్స్ కూడా ఉండవు నెంబర్ త్రీ ఈ రకంగా డిజైన్ ఇవ్వడం వల్ల ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి ప్లాట్లో నాకు నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీటే కన్స్ట్రక్షన్ వచ్చిందా థౌజండ్ కన్స్ట్రక్షన్ వచ్చిందా థౌజండ్ ఫిఫ్టీ కన్స్ట్రక్షన్ వచ్చిందా అనేది మనం ఒక క్లారిటీకి రాగలుగుతాం నాలుగు ఫర్నిచర్ కూర్పు అండి ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి ఫర్నిచర్ నేను ఇంట్లో ముందే పెట్టుకోవాలి ఒకవేళ పెట్టుకుంటే ఏ రకంగా సిట్టింగ్ ఏ రకంగా వస్తుంది ఆ అనుభూతి ఏంటి అనేది మనకు ముందే కలుగుతుంది ఇదంతా చేసే ముందు మేం చేసేది ఏంటంటే ఆ యొక్క స్థలం ఎనలైజ్ చేసిన నేను కేవలం రెండు వేల రూపాయలు తీసుకొని చేస్తుంటాను ఒక స్థలం అనేది ఇచ్చిన తర్వాత ఒక కంపాస్ అక్కడ పెట్టడం వల్ల స్థలం ఒక రకంగా ఉంది కంపాస్ పెట్టినప్పుడు పది డిగ్రీల డిఫరెన్స్ చూపెడుతుంది సో ఇన్ని డిగ్రీలు ఇక్కడ డిఫరెన్స్ చూపెడుతుంది ఆ రకంగా డిఫరెన్స్ చూపెట్టినప్పుడు మనం కట్టుకునేటటువంటి మెయిన్ బిల్డ్ స్పేస్ అనేది ఈ రకమైన ఓరియంటేషన్లో ఉండాలి అనేది ముందే ఒక అవగాహనకి వాళ్ళకి రప్పించి ఇక్కడ ఏవైతే మనకి ఈ యొక్క వేస్ట్లు కింద కనపడుతున్నాయో ఈ యొక్క వేస్ట్లో మనం మెట్లు అనేవి కానీ ఒక టాయిలెట్స్ అనేవి కానీ వరండాలు అనేవి కానీ ఒక పొల్యూటింగ్ ఎలిమెంట్స్ అనేది మనం ఇక్కడ ఈ యొక్క డిజైన్లో ఏ రకంగా మనం ఉపయోగించుకున్నాం మీరు చూసారు మిత్రుల యాక్చువల్గా ఇక్కడ మనకు ఉన్నటువంటి మెట్లు మనకి ఏదైతే అవుట్ సైడ్ వేస్ట్ అయిందో అందులోంచి దాన్ని డిరైవ్ చేయడం జరిగింది ఎట్లా పడితే అట్లా కలుపుకోవడం కాదండి ఇక్కడ మెట్లు కూడా ఆ రకంగానే మనం ఇచ్చేయడం జరిగిందండి అలాగే సెప్టిక్ ట్యాంక్ ఫిట్ అనేది ఎక్కడ రావాలనేది ఇక్కడ చూపెట్టడం అనేది జరిగిందండి అదే రకంగా మనకి ఈ యొక్క పశ్చిమం పక్కన కూడా ఈ టాయిలెట్స్ మొత్తము ఆ యొక్క వేస్టేజ్ నుంచే డిరైవ్ చేయడం జరిగింది ఓవరాల్గా చెప్పాలంటే ఈ డిజైన్ నేను చేయడానికి స్క్వేర్ ఫీట్ ప్రకారం తీసుకునేటప్పుడు యావరేజ్ మీద ఒక పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు నాకు వారు వారు పే చేశారని కానీ ఆల్మోస్ట్ ఒక టూ త్రీ మంత్స్ నుంచి విడతల వారీగా ఈ యొక్క డిజైన్ మేము చేసుకుంటూ మా అభిప్రాయాలు షేర్ చేసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాం ఇది ఒక వాస్తు ప్రకారం ఒక డిజైన్ చేయడం అంటే ఒక ట్రై డైమేషనల్గా అనుభూతి చెందాలి చెందనప్పుడు మీరు అనుభూతి చెందే వరకు మీరు ఆ ఇంటిని కట్టలేరండి ముందుకు వెళ్ళలేరు మీకు ఆ కాన్ఫిడెన్స్ రాదన్నమాట ఈ యొక్క వీడియో కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకి ఒక అవగాహన కలిగిస్తుందని భావిస్తూ మీ కుమార్